నాని కథానాయకుడుగా రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో రూపొందించిన సినిమా శ్యామ్ సింగ్ రాయ్. వైవిధ్యభరితమైన కథా కథనాలతో నిర్మితమైన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడొన్న సెబాస్టియన్ కథానాయకులుగా సందడి చేరున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేరున్నారు. డిసెంబర్ 17వ తేదీన పుష్ప విడుదల కానుండడంతో ఆ సినిమా జోరు శ్యామ్ సింగ్ రాయ్ వసూళ్లపై పడే అవకాశం ఉందని భావించారు. అయినా శ్యామ్ సింగ్ రాయ్ని వెనక్కి తగ్గమని చెప్పిన ఈ చిత్రం టీం ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ట్రిపుల్ ఆర్ టీమ్ దాన్ని వెల్లడించేసింది. ప్రపంచంలో ఇప్పటివరకెవరూ కనీ విని ఎరుకొని కొలాబరేషన్ను ప్రేక్షక లోకానికి పరిచయం చేస్తామన్న టీం ఆ కొలాబరేషన్ ఏంటో చెప్పేసింది. దేశంలో ప్రముఖ మల్టీప్లెక్స్ అయిన పీవీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తన పేరునే మార్చుకుందంటూ వెల్లడించింది. ట్రిపుల్ ఆర్ను తన పేరులో కలిపేసుకుని పీవీ ట్రిపుల్ ఆర్ గా మారిందంటూ ఆ సర్ప్రైజ్ను టీజర్ రూపంలో రివీల్ చేసింది. బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకునున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్తో గత కొంతకాలంగా ఆమె ప్రేమలో ఉంది. ఇక వీరిద్దరూ ఈ ఏడాది చివరిలో వివాహం చేసుకునున్నట్టు తాజాగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ మూవీ హీరోయిన్పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆకాష్ పూరి రొమాంటిక్ థండర్ స్టార్ కేతికా శర్మ రొమాంటిక్ హాట్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ కి స్పందించిన హీరోయిన్ కేతికా శర్మ వర్మకు థ్యాంక్స్ చెప్పింది. ప్రముఖ సినీ విలన్ సంపత్ను శుక్రవారం తాపేశ్వరంలోని మడత కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ సీతానగరం మండలంలో వంగలపొడిలో జరుగుతోంది. షూటింగ్ లో పాల్గొన్న సంపత్ను సురుచి పిఆర్ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు. సంతోష్ శోభన్ హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ప్రభాస్ను చూసే తాను హీరో కావాలనుకున్నట్టు సంతోష్ శోభన్ తెలిపారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని, మంచి రోజులు వచ్చాయి సినిమాతో థియేటర్స్ మొత్తం నవ్వులతో నిండిపోతుందని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయని ఫిల్మ్ నగర్ టాక్. మహేష్ ప్రస్తుతం సర్కారు బారపాట చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కాలి. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే హింటిస్తూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ త్రివిక్రమ్ మూవీ ఉందా లేదా అని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయట. ఎన్టీఆర్ సరసన పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని తాజాగా నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం అందుకున్న ఈ భామ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. అందంతో అభినయంతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి కాజోల్. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వంటి వాటిలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే కాజోల్ తాజాగా దుబాయ్లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో బాడీకాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్పై నడిచింది. కానీ ఈసారి ఆమె చేసిన ప్రయోగం అభిమానులకు నచ్చలేదు. ఆమె నా బైక్ కవర్ వేసుకొచ్చింది అని ఒకరనగా, అది బ్లాంకెట్లా ఉంది, అవార్డ్ రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చు అంటూ కామెంట్ చేశారు. హీరోయిన్ కత్రినా కైఫ్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. నటుడు విక్కీ కౌశల్తో ఆమె ప్రేమలో మునిగి తేలుతుందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. వీటిపై కత్రినా కైఫ్ స్వయంగా స్పందిస్తూ నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు అంటూ ప్రశ్నించింది. విక్కీ తాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని తెలిపింది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీర్రాజు సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయక పాత్ర కోసం శృతి హాసన్ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తరసన సలార్ చేస్తుంది. బాలకృష్ణ తరువాత సినిమా హీరోయిన్ గా కూడా శృతి పేరే వినిపిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆయనతో సరదాగా మాట్లాడారు. అనంతరం తాను గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ సర్ప్రైజ్ పట్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
తమన్నాకు ఏకంగా ఒక్కరోజే ఐదుగురు ప్రపోజ్ చేశారట. గతంలో తాను బాలీవుడ్లో అజయ్ దేవగన్తో సినిమాలో నటిస్తున్న సమయంలో ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేశారట. ఒకే రోజు ఐదుగురు వచ్చి ప్రపోజ్ చేయడంతో షాక్ అయిందట తమన్నా. కానీ ఇలా ఒకేసారి ఇంతమంది ప్రపోజ్ చేయడం వెనుక ఆ సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ ఉన్నాడని తెలిసింది. ఆట పట్టించడం కోసం ఇలా ప్లాన్ చేసినట్లు తెలియడంతో తమన్నా బాగా నవ్వుకుందట. కన్నడ భామ రష్మికా మందనకు సౌత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప సినిమాలో రష్మికా మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సామీ సామీ సాంగ్ లో రష్మిక ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ముఖ్యంగా సామీ సామీ సాంగ్ చివర్లో అల్లు అర్జున్ స్టైల్లో తగ్గేదేలే మాత్రం రష్మిక దుమ్ము దులిపేసిందంటున్నారు. తప్పకుండా రష్మికకు ఈ సినిమా సెన్సేషనల్ క్రేజ్ తెస్తుందని అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతుంది. క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత రవితేజ వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న కిలాడి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాలున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ కెరీర్ లో 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్ ను అక్టోబర్ 31 ఆదివారం ఉదయం 10 గంటలకు రివీల్ చేయనున్నారు. ప్రేమం చిత్రంతో తెలుగులో ప్రవేశించి యూత్ ఫేవరెట్ బ్యూటీగా ఆకర్షించింది అనుపమ పరమేశ్వరన్. కెరీర్ మొదట్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించిన అనుపమ అలా ఉంటే ఆఫర్స్ రావడం లేదని అనుకుందో ఏమో అడ్డుకట్టలు అన్ని తొలగించింది. ఓ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ రౌడీ బాయ్స్ కోసం హద్దు మీరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఏకంగా 5 సార్లు లిప్ లాక్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరచనుందట. వివాహం తరువాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీ అవనుంది. ఈ క్రమంలోనే G5 OTT కోసం ఓ వెబ్ సిరీస్ కు నిర్మాతగా మారింది నిహారిక. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. తండ్రి నాగబాబు పుట్టినరోజును పురస్కరించుకుని నిహారిక తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది. రెండు రోజుల క్రితం ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఈరోజు విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ప్రతి దీపావళికి కాన్ల విడుదల ఉంటుంది, ఈ దీపావళికి కూడా కాన్ విడుదలయ్యాడు అని ఆయన చమత్కరించారు. బాలీవుడ్ లో దీపావళి ముందు గతంలో విడుదలైన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ల సినిమాలను ఉద్దేశించి వర్మ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.